చిన్న తరహా పరిశ్రమలు, రైతులు, మహిళలకు బ్యాంకులు అండగా నిలబడాలని ప్రభుత్వాలు ఆశిస్తాయి. మరోవైపు బ్యాంకర్లు సకాలంలో రుణాలు ఇవ్వడం లేదనే ఫిర్యాదులు వినిపిస్తూనే ఉంటాయి. అయితే అందుకు భిన్నంగా ప్రస్థానం సాగిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది నెల్లూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు. సామాజిక దృక్పథంతో కూడిన సేవలతో ప్రగతి నమోదు చేస్తూ తనదైన విలక్షణతను చాటుకుంటోంది నెల్లూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్. దేశంలో 56 గ్రామీణ బ్యాంకులు ఉంటే వాటితో పోటీపడి సాంకేతికతలో ఐడీఆర్బీటీ ఎక్సలెన్స్ అవార్డు సొంతం చేసుకుంది. స్కాచ్ అవార్డును వరుసగా 5 ఏళ్లు ఇక్కడి సిబ్బంది అందుకున్నారు. కేవలం రుణాల కోసం వచ్చేవారికి సేవలందించేందుకే పరిమితం కాకుండా వివిధ వర్గాల అభివృద్ధికి చొరవచూపుతూ ఆంధ్రప్రగతి బ్యాంకు ముందుకు సాగుతోంది. కోవూరు మండలం వేగూరు బ్రాంచ్ పరిధిలో 600 మంది రైతులతో ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేయడం ద్వారా వారి అభివృద్ధికి తోడ్పడింది. శాస్త్రవేత్తల సలహాలకు అనుగుణంగా సాగుకు చేయూతనివ్వడం సహా తగిన మార్కెట్ చూపిస్తూ అండగా నిలబడింది. చిరు వ్యాపారాలు చేసే మహిళలను అధిక వడ్డీల బారి నుంచి కాపాడేందుకు చొరవ తీసుకుంది. 5 జిల్లాల్లోని ఆంధ్రప్రగతి బ్యాంకుల్లో ఈ విధంగా 95,000 సంఘాలకు 2,114 కోట్ల రుణాలు ఇచ్చి జాతీయ స్థాయిలో అవార్డు పొందింది. రైతులకు మేము చేసే సేవలకు గాను వరుసగా 5 సంవత్సరాల నుంచి స్కాచ్ అవార్డు మేము పొందుతున్నాం. ప్రతి సంవత్సరం స్కాచ్ అవార్డు వస్తుంది. రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం అని చెప్పి మేము ఒకటి స్టార్ట్ అది నబార్డు వాళ్ళు స్టార్ట్ చేశారు. కోవూరు మండలంలో వేగూరు బ్రాంచ్ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అక్కడ ఇంచుమించు 600 మంది రైతులు ఈ సంఘంలో ఉన్నారు. ముఖ్యంగా చామంతి, రోజు ఇట్టటి పండిస్తారు కాబట్టి వీళ్ళు పూలకోట్లో డబ్బులు తీసుకొని అమ్ముకొని అది మళ్ళీ పూలు వాళ్ళకే ఇవ్వడంతో వాళ్ళకి పెద్ద మార్జిన్ లేకుండా అప్పులు పాలవుతున్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకుని మేము ఈ సంఘం ద్వారా రైతులకు లోన్ ఇవ్వడమే కాకుండా సంఘానికి కూడా లోన్ ఇచ్చాం. దాంతో వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు 50 రూపాయలు కిలో రేటు ఉన్నవాళ్ళు ఇప్పుడు 100 రూపాయలు పైబడి 150 రూపాయల వరకు కూడా సంపాదించుకుంటున్నారు. నారాయణరెడ్డిపేటను మేము ఒక మోడల్ విలేజ్గా తీసుకొని ఆ విలేజ్ని మొత్తం సంపూర్ణ నగదురహిత కార్యకలాపాల విలేజ్గా మేము మార్చాం. చిన్నపిల్లలకు, స్కూల్ పిల్లలకు కూడాను చిన్న వయసు నుంచే వాళ్ళకి ఆ పొదుపు అలవాటు చేయడం, బ్యాంకింగ్ అంటే ఏంటో తెలియజేయడం కోసం మేము ఇట్లా ఒక ప్రతి బ్రాంచ్ నుంచి ఒక స్కూల్ని మేము అడాప్ట్ చేసుకున్నాం. మా 90 బ్రాంచ్లు 90 స్కూల్ని మేము అడాప్ట్ చేసుకున్నాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మేము చేసినటువంటి సహాయానికి కానివ్వండి, ఆర్థిక సహాయం, ఈ రంగంలో మాకు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషం. 2007 నుంచి తమకు ఎలాంటి హామీ లేకుండానే రుణాలు ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రగతి బ్యాంకు అండగా నిలబడిందని మహిళా గ్రూపులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో 10 రూపాయల వడ్డీకి సైతం డబ్బులు తీసుకుని అష్ట కష్టాలు పడేవారమని వారు గుర్తు చేసుకుంటున్నారు. 30,000 రుణం ఇచ్చారు. ఆ తర్వాత ఈరోజు ఇప్పటికీ 7 లక్షల రూపాయలు రుణం ఇస్తున్నారు. ఇది వరకు మేము ఆర్థిక పరిస్థితి లోబడి ఎటువంటి సహాయం లేక, ఆర్థిక సహాయం లేక చాలా కష్టాలు పడుతూ వచ్చాము పొదుపు మహిళలము. ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నందు మేము సంఘాలు ప్రారంభించాము, ఈ రోజు వరకు కూడా మేము ఎప్పుడు ఆర్థిక పరిస్థితి వెనక పడలేదు. ఇప్పటికీ మా సంఘానికే 12 సార్లు ఇచ్చారు. మాకు షూరిటీ ఏం లేదండి, మా సంతకమే మాకు షూరిటీ. ఫస్ట్ 15,000 ఇచ్చారు, ఇప్పుడు లక్షల్లో ఉంది సార్. 7.5 లక్షలు ఇచ్చారు సార్ మాకు. ఇప్పుడు 10 మంది అందరు సభ్యులు బాగా కట్టుకొని మేము అన్ని ఉపయోగమే చేసుకుంటున్నాం సార్. వ్యాపారాలు, చిల్లర అంగడి, టిఫిన్ అంగడి, హోటల్స్, పెయింటింగ్స్ అన్నీ ఉపయోగించుకుంటున్నాం. బ్యాంక్ వల్ల మాకు ఎటువంటి ఇది లేదు. ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నట్టే ఉంది, కానీ మాకు ఇబ్బంది పడినట్లేదు. షూరిటీ లేకుండానే అంత ఇస్తున్నారంటే ఈ రోజు సార్ 100 రూపాయలు అయినా కానీ ఏం పెడతామన్నట్టు ఉంది సార్. రోజు వడ్డీలో ఇక్కడ చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎప్పుడు మేము గ్రూప్ పెట్టి లోన్లు పొదుపులు తీసుకుంటున్నాం, కానీ అప్పటి నుంచి మాకు ఈ వడ్డీ నుంచి మేము బయటపడాము. మాకు ఒక పుట్టిల్లు లాగా ఇచ్చారు వాళ్ళు. మేము సారీ ఆపిస్తాం సార్. నేను కొంతమంది వచ్చి మిషన్లో అవి తెచ్చుకుని ఉన్నారు. చాలా మంది మాలో కూడా వ్యాపారం చేస్తున్నారు. నేను సారీ బిగ్ను. నగదురహిత లావాదేవీల ప్రోత్సాహానికి నారాయణరెడ్డిపేటను ఆంధ్రప్రగతి బ్యాంకు మోడల్ విలేజ్గా తీసుకుని అభివృద్ధి చేసింది. బ్యాంకు సిబ్బంది పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పొదుపు విధానాలను నేర్పుతున్నారు. 90 పాఠశాలల్లో ఈ విధంగా వారికి ఖాతాలు ఏర్పాటు చేశారు. సామాజిక దృక్పథంతో సేవలందిస్తున్న ఆంధ్రప్రగతి బ్యాంక్ ఇతర బ్యాంకులకు ఆదర్శప్రాయం అనడంలో సందేహం లేదు.